నమస్కారం అమర కోశం కంఠస్థం చేద్దాం రండి ముందు వినండి తరువాత వింటూ అనండి కంఠస్థం చేయండి అనే ఈ శీర్షికలో ఈనాటి భాగానికి స్వాగతం అమర కోశం ప్రథమకాండ స్వర్గవర్గ ప్రచేత వరుణ పాసి శ్వశన శ్వశనస్పర్శనో వాయుర్ మాతరిశ్వాసాగతి पृषदश्वो गन्धवः गन्धवाः निलाशुगाः समीरमारुतं मरुज्जगत्प्राणसमीरणाः नभस्वद्वातपवनपवमानप्रभञ्जनाः प्राणोपानः समानश्चोदनव्यानौ च वायवः वा शरीरस्तायि मे रंहस्तरसितुरयः स्यदः जवोथ शीघ्रं त्वरितं लघु क्षिप्रमरं द्रुतम् सत्वरं च पलं तूर्णमविलम्बितमाशु च सतता नारताश्रान्तसन्तताविरतानिशम् ఇవి ఈనాటి శ్లోకాలు ప్రచేత పాసి యాదసాంపతి ఈ శ్లోకం నుంచి ఇక్కడి నుంచి ఇందులో ఉన్నటువంటి పదాలు చూద్దాం ప్రచేతస్ వరుణ పాసిన్ యాదసాంపతి అప్పతి శ్వసన స్పర్శన వాయు మాతరిశ్వన్ సదాగతి వృషదశ్వ గంధవ గంధవాహ అనిల సమీర మారుత మరుత్ జగత్ప్రాణ సమీరణ నభస్వత్ వాత పవన పవమాన ప్రభంజన ప్రాణ అపన సమా ఉదాన వ్యంహస్ తరస్ రయ సద జవ త్వరిత లఘు క్షిప్ర అర ద్రుత సత్వర చపల తూర్ణ అవిలంబిత ఆశు సతత అనారత అశ్రాంత సంతత అవిరత అనిష ఇవి ఇందులో ఉన్నటువంటి శబ్దాలు ఇక వివరాలు చూద్దాం ప్రచేత ప్రకృష్టం చేత ఎస్ సహ ప్రచేత మంచి మనస్సు కలవాడు వృణోతి వరాన్ అముం లోక ఇతి వరుణ్ ఇది వరుణ ఋంగ్ వరణే జనము ఇతనిని వరములడుగుచున్నది వృణోతి అరీన్ పాశైరితివా వరుణ పాశముల చేత శత్రువుల కట్టువాడు పాశో అస్యాస్తీతి పాశి పాశము ఆయుధముగా కలవాడు యాదసాం జల జూనాం పతి యాదసాం పతి యాదస్సులనగా జలజంతువులు ఇది ఒక కొత్త పదం గమనించాలి యాదస్సులు అంటే జల జంతువులు వానికి పతి అలుక్ సమాసము అపాంపతి అపతి అప్పులనగా జలము దానికి పతి ఇవి వరుణుడి పేర్లు తర్వాత శ్వశను స్పర్శను

మాతరి ఆకాశే శ్వయతి వర్ధతరిష్గతి వృద్ధ్యో ఆశమునందు వృద్ధి పొందువాడు సదా గమనం గమనం సహ సదా సర్వదా సంచరించువాడు పృషత్ మృగ విశేష అశ్వ ఎవశ పుషదశ్వాలి పుషదశ్వ పృషత్తనగా ఒకనొక మృగము అది వాహనముగా కలవాడు పృషంతి జలబిందవ అశ్వ అనే అన్యేతివా జలబిందువులు వాహనముగా కలవాడు అశ్వ ఇతివ జలబిందువులకు వాహనమైనవాడు తద్యుతగతిత్వా అశ్వత్వ నిరూపణం వాని మోసుకొని పోవుట వలన అశ్వత్వ నిరూపణము గంధస్యవహో వహో గంధం వహతీతి గంధవాహహ వహ ప్రాపణే గంధమును వహించువాడు అనంత్యనేనేత్యనిల అన ప్రాణనే ఇతనిచేత బ్రతుకుదురు ఆశు గచ్చతీత్యాశుగమ్ గతౌ శీఘ్రముగా పోయేడివాడు సమ్యక్ ఈరతి గచ్ఛతితి సమీరः ఈగతౌ లెస్సగా సంచరించువాడు మరుదేవ మారుతః వక్షమాణం వక్షమాణం బగు మరుత్శబ్దమునకు కలయర్థమే మారుత శబ్దమునకును కుపితేన అనేన మ్రియతే లోక ఇతి మరుత్ మృంగ్ ప్రాణత్యాగే కుపితుడైన ఇతనిచేత లోకము మృతి పొందింపబడును జగతం ప్రాణ జగత్ప్రాణ జగత్తునకు ప్రాణమైనవాడు జగత్ ప్రాణ ఇతి భిన్న పదం వా వాతీతి జగత్ గమ్ల గత సంచరించువాడు ప్రాణంచనెన ప్రాణ అవ ప్రాణనే చేత ప్రాణులు బతుకుదురు సమ్యక్ ఈరి గంతుం శీలమస్ సమీరణ లెస్సగా సంచరించు స్వభావము కలవాడు నభో అస్యాస్తీతి నభస్వాన్ ఆకాశము ఉత్పత్తిస్థానముగా కలవాడు వాతీతి వాత గతి వాగతిగంధనయో వీచుచుండెడివాడు పునాతీతి పవనః పవమానశ్చ పోయి పవనే పవిత్రము చేయువాడు కనుక పవనుడు పవమానుడును పవతీతి వా పవన పవమానశ్చ పవగత సంచరించువాడు ప్రభంజతి వృక్షశాకాధికమితి ప్రభంజన భంజు అవమర్దనే వృక్షశాకాదులను విరగొట్టువాడు ఇవి వాయువుకి పేర్లు ఇవి నామములు అన్నారు అంటే లోపల ఉండే వాయువులు కూడా ఉన్నాయనే కదా అవి ప్రాణ చ వాయవ అన్నది తర్వాత వాక్యం ప్రకర్షణే అనంత్యనేతి ప్రాణ ప్రాణశబ్దము మొదలు వ్యానశబ్దం వరకు ఒక ధాతు అన ప్రాణనే దీనిచేత లెస్సగా బ్రతుగుదురు ప్రకర్షేణ బహిరానయతి శ్వాసాదీనితివా వాణ ప్రకర్షముగా శ్వాసాదులను బయలు వెడలించునది అధో విణ్మూత్రాదిత్యాద్యనంత అనంత్యపాన దీనిచేత విణ్మూత్రములు మొదలైనవి అధోముఖములై ప్రాణులు జీవించును అధో మలాన్ నయతీతి అపాన విణ్మూత్రాదుల నదో భాగము నొందించునట్టిది సమ్యగనం చని సమ్యగనం చనేన సహ సమాన దీని చేత లెస్సగా బ్రతుకుదురు సర్వత్ర అశ్రుగాది నయతీతివా సమాన దేహమంతట నెత్తురు మొదలైన వాణిని పొందించునది భాషణాది సామర్థ్య జననాత్ ఊర్ధ్వమన్యంతేనే ఉదాన మాటలాడుట మొదలైన సామర్థ్యము కలుగజేయుట వలన ఊర్ధ్వ ప్రదేశమున దీనిచేత బ్రతుకుదురు ఊర్ధ్వమానయతి శబ్దాదీనివా ఉదాన శబ్దాదులు ఊర్ధ్వమునకు తెచ్చునట్టిదిత విశేషముగా బ్రతుకుదురు వినయతీతి వ్యాన శరీరం అంతటనో ఉండునది ఇమే ఈ ప్రాణాది శబ్దములు శరీరస్థ శరీరము నుండి వాయువుల పేర్లు ఇది మనం గమనించినట్లయితే అరవై నాలుగో శ్లోకంలో మొదటి మాట శరీరస్థ ఇమే ఇక్కడి వరకు వాయువు పేర్ల గురించి చెప్పుకున్నాడు తర్వాత నుంచి వేరే వస్తాయన్నమాట ఈ ఉండే ప్రదేశాలు ఏవి ఎక్కడుంటాయి అనేది ఒక ప్రక్షిప్త శ్లోకం అంటే అధిక పాఠంలో మనకు కనపడతాయి వాటిని మనం తర్వాత చూద్దాం ఇక రంహస్తే రంహత్యనే రంహహ రహిగత దీనిచేత జనము గమనయుక్తమౌను తరత్యనేన తరత్యన తర త్రూప్లవనతీత జనము తరించునది రయత్యనేనేతి గమనయుక్తమౌను గమనయక్ సెందే అనేవేతి సద సందూ ప్రవణనే దీనిచేత గమనయుక్తమౌను జనత్యేతి జవహ జవత్యేతి జవహ జుగతూ దీనిచేత పరుగిడును వేగానికి పేర్లు రంహతి తరతి ఇవన్నీ కూడా గమన వేగానికి పేర్లు అయిన తర్వాత అథ శీఘ్రం త్వరితం దగ్గర నుంచి ఇవి అథ శీఘ్రం త్వరితం దగ్గరిని చూడాలి ఇప్పుడు సిహ్ శయనం జిఘ్రతి హరతీతి శీఘ్రం స్వప్నే ఘ్రా గంధోపాదానే శయనమును హరించునది శీఘ్రంతే ఏన శీఘ్రంతేయతీఘ్రం శీఘ్ర వ్యాప్త దీనిచేత వ్యాపింతురు త్వర త్యననేది త్వరిత త్వరా సంభ్రమే దీనిచేత సంభ్రమింతురు లంఘ్యతే లంఘింపబడును బను క్షిప్యంతేనేేతి క్షిప్రం క్షిప్ర ప్రేరణే చేత ప్రేరేంప బడునెత్యరం ఎరం రుగత దీనిచేత నడుతురు ద్రవంచనెతి ధృతం దృగతౌ దీనిచేత పరుగెత్తుదురు త్వరయా సహ ఇది సత్వరం త్వరతో కూడినది చోపత్యేతి చపలం చుప మందాయా గత దీనిచేత జనము చపలమౌను త్వరత్యనేనేతి తూర్ణం సంభ్రమే తురతే అనేనేతి తూర్ణం జనము త్వరితమౌను విలంబ్య విలంబ్యతే విలంబ్యతే అనేన అనేన అవిలంబితం అవిలంబితం న లభి విలంబ్యేనబ్యే అనవిలంబితంబనే విలంబము లేకయుండును అనేనే అశూ లేఖయుంనుప్త దీనిచేత వ్యాపింతురు ఇవి తొందర తొందర అనటానికి పేర్లు అన్నమాట ఈ తొందర తొందర అనే వాటికి చెప్పదగ్గ పేర్లు అయిన తర్వాత సతత అనారత అశ్రాంత సంతత అవిరత అనిష అనేటటువంటి పదాలు చూద్దాం ఇప్పుడు సంత్య సంతన్యేతే అనేనేతి సతతం తను విస్తారే దీనిచేత విస్తరింప యస్మిన్ తద తదనారతం అనారతమనగా తెరిపి ఆది లేనిది న విద్యతే శ్రాంతి ఎస్మిన్ తదశ్రాంతం దీని యందు విశ్రాంతి లేదు న అశ్రాంతం శ్రము తపసిఖేదే దీని దీనియందు బడలిక లేదు సంతస్యతే అనేతి సంతతం దీనిచేత విస్తరింపచేయబడునది విద్యతే విరతి విరామో తదవిరతం విరతి అనగా తెంపు అది లేనిది నాస్తి రాత్రి పగలు అనుభేదము లేనిది అని ఈనాటి భాగాల్లో వాటి యొక్క అర్థాలు ఇక ఈ భాగం వరకు ఉన్న అధిక శ్లోకాల్ని కూడా చూద్దాం ప్రకంపనో మహావాతో ఝంజావాత సవృష్టిక ఇది వాయు పేర్ల దగ్గర వస్తుంది హృది ప్రాణోపాన సమానో నాభి సంస్థిత అంటే హృదయస్థానంలో ప్రాణము గుధస్థానములో అపానము సమానము నాభి సంస్థిత నాభిస్థానంలో ఉంటుంది ఉదాన కంఠదేశే సర్వ శరీరగా వ్యానము సర్వశరీరం అంతా ఉంటుంది తర్వాత ఉపవాయువులు కొన్ని ఉన్నాయి నాగశ్చకూర్మకృకరో దేవదత్తో ధనంజయ నాగ కూర్మ కృకరా దేవదత్త ధనంజయ అనేవి ఐదు ఉపవాయువులు ఇవెక్కడుంటాయి వాగ్ ద్వారే నాగ ఆఖ్యాత వాక్కు దగ్గర కూర్మ ఉన్మీలనే స్మృత కనురెప్పలు తెరిచి పూయటానికి కూర్మ వాయువు కృకరాచక్షుతం తుమ్ము జ్ఞేయం దేవదత్తా విజృంభణం ఆవులింతల్లో దేవదత్త వాయువు నహాతిమృతం వాపి సర్వవ్యాపి ధనంజయ చనిపోయిన తర్వాత కూడా ఉండేది ఏమిటయ్యా అంటే ఎల్ అంతటా వ్యాపించినది ఏమిటయ్యా అంటే ధనంజయ వాయుట ఇవి ఈనాటి శ్లోకాలు ఇక మరొక్కసారి ఈనాటి శ్లోకాల్ని పారాయణ చేద్దాం వరుణ పాశీ యాదశాం పతిరపతి श्वसनस्पर्श नो वायु मातरिश्वासदागतिः पृषदश्वो गन्धवः गन्धवाः समीरमारुतं मरुत् जगत्प्राणसमीरणाः प्राणोपानः समानश्चोदानव्यानौ च वायवः शरीरस्था इमे रंहस्तरसितुरयः स्यदः जवोथ शीघ्रं त्वरितं लघुक्षिप्रमरं धृतं सत्वरं च पलं तूर्णमविलम्बितमाशु च सतता విరతానిషం ఇవి ఈనాటి శ్లోకాలు మిగతావి రేపు స్వస్తి